ప్రభు అయిన యేసు క్రీస్తు సార్దిస్ సంఘాన్ని ఉద్దేశించి పత్రిక పంపాడు. అది ప్రకటన 3:1 సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, 7 దేవుని 7 గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సార్దిస్లో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదు. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. మన ప్రభు అయిన యేసు సార్దిస్ సంఘానికి పంపినటువంటి పత్రిక. ప్రస్తుతము మరి నేను ఆ యొక్క సార్దిస్ అనే ప్రాంతంలో, టర్కీ దేశంలో సార్ట్ అని పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నాను. నా వెనకున్నటువంటి ఈ భాగం అంతా కూడా ఒకప్పటి సార్దిస్ పట్టణముగా చెప్పుకోబడి, మరి ఇక్కడ సందర్శకుల కొరకు దాన్ని గవర్నమెంట్ ద్వారా వారు కాపాడడం జరుగుతుంది. సార్దిస్ సంఘానికి యేసు ప్రభు చేసినటువంటి హెచ్చరిక మనందరికీ తెలుసు. సార్దిస్ సంఘము జీవిస్తోంది అన్నటువంటి పేరును మాత్రం కలిగి ఉంది, కానీ అది నిజానికి మృతమైనటువంటిది. అంటే పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది, కానీ దేవుడి ఎదుట దానికి ఉండాల్సినటువంటి పవిత్రత, దేవుడి ఎదుట దానికి ఉండాల్సినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత, ఆత్మీయ జీవితానికి ఉండాల్సినటువంటి ఫలము ఏవి లేకుండా అది బ్రతుకుతోంది. సార్దిస్ అనేటువంటి పట్టణము మరి ఒక 1500 ఎత్తైనటువంటి ప్రాంతం మీద కట్టబడింది. అండ్ ఇది ఒక చక్కని ఆక్రోపోలిస్, అంటే ఒక కోటగా, ఒక బురుజు గల స్థలముగా పేరుగాంచింది. మామూలుగా శత్రువులు దాన్ని చేరడానికి, దాన్ని ఛేదించడానికి చాలా ఇబ్బంది అయ్యేది. అయినా కూడా 2 సార్దిస్ పౌరులు, సార్దిస్ సైన్యము అజాగ్రత్తతో ఉండడం చేత, నిద్రపోవడం చేత శత్రువుల చేతుల్లో పడ్డారు. ఒకసారి మరి సైరస్ అనే రాజు క్రోసస్ని 546 క్రీస్తు పూర్వము ఓడించడము, ఆ తర్వాత 2వ యాంటియోకస్ ద గ్రేట్ కొరకు 218 క్రీస్తు పూర్వము ఆయన యొక్క సైనికుడు క్రీటన్ జనరల్ లాగోరస్ దాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అందుకనే ప్రభు ఇక్కడ చెప్పాడు, నీవు జాగరూకుడవై నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోమని. అందుకనే యేసు ప్రభు ఈ రకంగా చెప్పాడు, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవల్లే వచ్చేదను. ఏ గడియం నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. సో వారు అజాగ్రత్తగా ఉండడం చేత శత్రువుల చేతుల్లో ఎట్లా పడ్డారో అలాగే ప్రభు అయినటువంటి యేసు వచ్చిన గడియలో మనం సిద్ధంగా లేకపోతే మన యొక్క జీవితాలు దుర్భరంగా ఉంటాయి. జీవించే పేరు కలిగి ఉండడం కన్నా నిజమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. సో సార్దిస్ సంఘాన్ని ఆయన హెచ్చరించినప్పుడు వారికి ఒక మాట చెప్పాడు. ఆ మాట మనకు చివరిలో 3 మనకు కనపడుతుంది. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక అని ఆయన చెప్పడం జరిగింది. సో రోమన్లు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాల్లో వారి యొక్క పౌరులందరి పేర్లు కూడా వారి యొక్క పుస్తకంలో వారు లిఖితం చేసేవారు, రికార్డు చేసేవారు. దాంట్లో ఎవరైనా తప్పు చేసి, నేరం చేసి ఆ తర్వాత శిక్ష విధించబడినప్పుడు వారి పేరును ఆ పుస్తకం నుండి తుడిచివేసేవారు. సో యేసుప్రభు అనేది ఏంటంటే, ఎవరైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నమ్మకంగా దేవుడి కొరకు జీవించినప్పుడు వారి పేరు మాత్రం ఎన్నడు జీవ గ్రంథం నుండి తుడుపు పెట్టబడదు. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ పేరు జీవ గ్రంథంలో ఉందా? అండ్ అలా ఉండి మీరు దేవుడి కొరకు నమ్మకంగా జీవిస్తే మీ పేరు ఎన్నటికి కూడా తుడుపు పెట్టబడకుండా క్రీస్తు మిమ్మల్ని దీవించేటువంటి ఆ గొప్ప ఆధిక్యతను మీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృపలు మనమందరం ఉండడము మనలో ప్రతి ఒక్కరికి అవసరం. పరిశుద్ధమైన దేవ, మరి ఈ సార్దిస్ పట్టణంలో ఈ పరిశుద్ధ నామమును స్తుతించడానికి, ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని పట్టిస్తోంది. ఈ సంఘము నీ
నామమును ఒకప్పుడు గ్రహించి గౌరవించి పూజించి నిన్ను మహిమపరిచి ఆ తర్వాత అజాగ్రత్తలో నీ నుండి నీ కృప నుండి తొలగి బహుభయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన సంఘముగా పేరుగాంచింది. కానీ ఈనాడు ఈ పట్టణంలో నిన్ను ఎరగని వారు, నిన్ను గుర్తించని వారు అనేకులు ఉన్నారు. వారిని మీరు చేరి మీ ప్రేమ సువార్త చేత వారిని రక్షించమని, చీకటితో నుండి మీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించమని, మీ నామమును మహిమపరచుకోమని, మీరు తిరిగి వచ్చే రెండవ రాకడ పర్యంతములు అనేకులు సిద్ధపరచబడి మీ రాకలో ఎత్తబడినట్లు కృప చూపించమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.